నువ్వేమో ఇట్లా ఇంట్లో బాసలు కడుపుకుంటా కూర్చో. ఆయన ఏమో ఢిల్లీకి వెళ్ళి చక్కగా బ్యాంకాక్ వెళ్ళిపోయి. ఏమిటండి మీరు మాట్లాడేది? వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. మళ్ళా కాదు, భయం భక్తి చాలా లేదు, ఏదో ఒకటి డిసైడ్ అయిపోయి నువ్వు ఇంటికి రా ఫస్ట్ చెప్తా. అది కాదురా, అది అనకొండ ఆ కయ్యాడి అమ్మ గోల. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఇలా అయితే నేను అక్కకి అన్నకి మధ్యలో పుల్లలు ఇవ్వడానికి మళ్ళీ వచ్చినా. ఇంకా మారువా నువ్వు, ఎదవా ఎదవ బావాడు చెప్తే వినించావుడు. అన్న ఢిల్లీలో ఉన్నాడు కదా, అట్నుంచి అటు అన్న బ్యాంకాక్ వెళ్ళిపోయాడు అని చెప్పి అక్కకి చెప్దాము. అక్క చెప్తే అక్కకి సురసుర సురసుర గాలి మొత్తం గిన్నెలు కటరోళ్ళు ఎగిరేసి ఇవరానకి వీడియో కాల్ చేయి చేయి చెయ్యి అని చెప్పి దమ్ దమ్ అయితే ఇవాళ వేసి ఎట్లా వీళ్ళు ఇద్దరికి లొల్లి పెడదామని చెప్పి మేము ఇద్దరం అయితే ఫిక్స్ అయిపోయినాం. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. అక్క ఏం చేస్తుంది అంటే మంచి వంట వండుతుంది. ఆ వంట వండుతుంది ఇప్పుడు ఆ వంట వండటా వేగారు పోయి నేను చక్కగా పోయి నేనేదో తింటారా పిచ్చోడా ఇదా వంట వండుతుంది పోయి. అక్క నా బ్యాంకాక్ వెళ్ళిపోయాడు అక్క అని చెప్పి మా బాధ అనిపిస్తుంది. అక్క ఓ అక్క, నువ్వేమో ఇట్లా నువ్వేమో ఇట్లా ఇంట్లో బాసలు కడుపుకుంటా కూర్చో. ఆయన ఏమో ఢిల్లీకి వెళ్ళి చక్కగా బ్యాంకాక్ వెళ్ళిపోయాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? అవును మళ్ళా అట్నుంచాడు బ్యాంకాక్ వేరు నీకు తెలుసా? ఆడ ఏ అమ్మాయి తోడు తిరుగుతుండో ఏం చేస్తుండో ఏం చేస్తుండో అంటే నువ్వు ఇంట్లో బాసలు దొంకుడు కూసుంటే ఏడైతే దాకా తిరుగుడు ఎక్కువైపోయింది. అవ్వ కానీ పరిస్థితి ఏంది నేను ఇట్లా వదిలేసి దుబాయ్ ఢిల్లీ ఇవన్నీ పోతుండు తిరుగుతుండు కొత్త కొత్త షోకులు వస్తున్నాయి ఎందుకు వస్తుందో ఏం అర్థమైతలేదు అంటే అన్నాడు. గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేనే వీడియో కాల్ చేస్తే పక్కకు పిల్లు ఉందాకా ఢిల్లీలో నాకే అనిపిస్తుందా? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా అరే మాట్లాడాక నీ నీ బాధనే కాక నేను తట్టుకోలేకపోతున్నా. నిజమే కరెక్టే, సిగ్గుశరం లేకుండా పిల్లం పిల్లల్ని వదిలేసి ఇంట్లో ఒక్కళ్ళు ఉంటుండ్రు. నాకు జ్వరం వస్తుంది 4 డేస్ నుంచి, కొంచెం కూడా లేదా పట్టింపు ఆయన ఎంజాయ్మెంట్ లో ఆయన ఉండు. నాకే బాధ అనిపిస్తుంది. అదే నమ్ముకొని వచ్చినా కదా కావాల్సింది. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. ఇద్దరిని తీసుకొని తిరిగితే ఏం రోగం పుట్టిందంట? నేను అదే అంటున్నా అక్క, ఫోన్ చేయి వేస్ట్ గానికి. వాట్ అమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా, ఊరికే టార్చర్ పెడుతుండ్రు మొగోళ్ళని అని అంటారు కదా పిల్లలు. దానికి ఒప్పుకుంటా, మళ్ళీ ఢిల్లీ వేడు దానికి ఒప్పుకుంటా. నిన్ను వదిలి మళ్ళా బ్యాంకాక్ పోతే ఎట్లా కా నా బాధ ఎట్లా అయిపోవాలి చెప్పు నీకు. ఏదో బిజినెస్ పెడుతున్నా అంటే సరే అని దుబాయ్కి పంపిస్తున్నా. రైట్, మళ్ళీ ఢిల్లీకి ఎందుకు పంపించావు? తర్వాత బ్యాంకాక్ ఇప్పుడు పోయిండు, బ్యాంకాక్ పోయిండు వెళ్ళిపోయిండు. నాకు చెప్పలే బ్యాంకాక్ పోయి నీకు చెప్పాలి, నీకు చెప్తాను వేడ పంపిస్తావు చెప్పు బ్యాంకాక్ చెప్పు. అదే ఇట్లాంటి లెక్కలు చేస్తుండు ఏం చేయాలో మీరే చెప్పండి. ఇక మేమేం చెప్పాము, నువ్వే నీ ఫోన్ తోటి వీడియో కాల్ చేయి ఆయన ఏడు ఏందో నీకు అర్థమైతుంది కదా. ఏం చేస్తావు ఎన్ని రోజులు అని చెప్పి ఇట్లా బాగాడుతో చెప్పాక ఏదో ఒక డైరెక్ట్ మాట్లాడుతూ అయిపోతుంది కదా. చెయ్యి ఫోన్ చేయి వీడియో కాల్ అనేది విరక్తి వస్తుంది. ఓరేనా ఆయన నమ్ముకొని ఇక్కడికి వచ్చిన ఆయన ఏమో తిరుగుతుండు మాట్లాడదు దాని ఇక్కడ సెట్ అయితే. అరే చేస్తాం దాకా ఇక్కడ కూర్చో చుప్పక్క ఇట్లా ఆయన వెళ్ళిపోతే ఎట్లా నాకు బాధ అనిపిస్తుంది. కాదక్క ఇట్లా నీకు చెప్తా నేను వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే నీ బాధ తట్టుకోలేకనే తీస్తున్నాక. ఫోన్ కూడా లేకపోతే ఎందుకు లేపుతాడురా బ్యాంకాక్ పోయి అక్కకి అర్థం కాదా? ఖుషిలా ఉంటాడు మళ్ళా ఏం చెప్తావు నువ్వు చెప్పాలా? అయ్యా నాకే బాధ అనిపిస్తుంది ఇంతకన్నా బాధ ఎవరు పడతారా? ఏ భార్య పడదు తెలుసు నువ్వు వాడిపై కష్టం దాన్ని నేను చూస్తేనే బాధ అనిపిస్తుంది అక్క ఫుల్. ఏదో అనుకున్నాను కానండి అమ్మో మామూలు విషయం కాదు. ఎంత బల్పి ఎంత బల్చింది ఇప్పుడు అందరికి తెలుస్తుంది కదా రికార్డింగ్ పెట్టడం వల్ల.
ఎప్పుడు మాట్లాడక చూడండి ఎట్లా ఇగ్నోర్ చేస్తాడో పెళ్లి చేసుకుంటూ లేపుతారండి ముఖం చూడగానే దిష్టి బొమ్మ అనుకుంటే అక్క ఏం మరా లేపుతాడు ఫోన్ అయిపోయింది పరిస్థితి నేనైతే లేపుతాడు అయిపోయింది నీకైనా బాగా ఏడు సేమ్ వస్తా చెప్పు ఏడు సేమ్ రాదు పతి విడిచిన సతి గమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది అరే ఏడున్నావాడా అయ్యో ఫ్లైట్ కనిపిస్తాను ఎంకల ఏడున్నావు వాటిను బ్యాంకాక్ బ్యాంకాక్ వెళ్ళిన ఉంటా కదా ఓ కగ్గు చెప్తుండు ఢిల్లీ నుంచి బ్యాంకాక్ పోయినావు అని చెప్తుండు అదే అంటున్నా నాకు చెప్పలే అట్లెట్లా పోయిందని ఫోన్ చేసా నా దాంట్లో ఎందుకు క్లిక్ చేసాలి బయట లైట్ ఆన్ చేయి తీసుకోరా లైట్ ఆన్ చేయడం కొంచెం పెట్టకు నువ్వు లైట్ ఆన్ చేసి ఏడున్నా ఏడున్నా చూపెట్టు అని అడిగిన చెప్పలేడు అంటే ఏదో ఉంది కథ ఏంది నీది నాకు ఏం అర్థం కాదు పెళ్లి చేసుకున్నావు నేను నమ్మి వచ్చిన ఇదేనా తను చూపెట్టేది పట్టుకోలేకపోతున్నా ఏది పెట్టే నీకు భయం లేదా చెప్పు హలో అడా అరే లేపుతలేడా ఎంత చేసిన ఇగో సరే అక్క ఒక్కసారి వాయిస్ రికార్డ్ పెట్టు పెట్టు గట్టె పెట్టుకో తిట్టు అడు వాయిస్ రికార్డ్ పెట్టి లేపుతాడు వద్దు వాయిస్ రికార్డ్ పెట్టాక పెడుతున్నా తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట మళ్ళా కాదు ఏ నీకు భయం భక్తి చాలా లేదు ఏదో ఒకటి సరే పళ్ళు నువ్వు ఇంటికి రా ఫస్ట్ చెప్తా కాదు కాదురా అది అనకొండ ఆ కయ్యాడి అమ్మ గోల చెప్పుడాళ్ళు హింసవాదులు బాబుండు ఆడ తిరగొద్దు చిన్న గుండు మరి ఇప్పుడు పెద్దగా తీసుకోని ఏం రోగం మరి సరే పోనీ అంత ఏదో రీజన్ చెప్పుదా గిడ్డలే మాకు బయటికి తీసుకోని ఏదో ఒక రీజన్ ఎందుకు అంతగా తిరుతున్నావు ఎందుకు అంతగా తిరుగుతున్నావు ఎందుకు మండదా ఆడ తిరుగుతే వదిలేసి అక్క ఇమ్రాన్ ఆ ఢిల్లీకే నియాలనే వస్తుండు అయితే ఇమ్రాన్ ఫోన్ చేసి అడిగిన అన్న ఏడులో అంటే ఢిల్లీకే నియాలు వచ్చేస్తున్నా అని అన్నాడు అట్లా అని చెప్పి అన్నకు ముందే చెప్పిన అన్న అది అక్క మీద ప్రాంక్ చేస్తాను బ్యాంకాక్ లో ఉన్నావా అని చెప్పి బాగా పడిపడలేదు చిచ్చులు పెడుతున్నావు అది వెర్రీ అయిపోయింది